హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన పెసరపప్పు హల్వా తయారు చేసుకుందాము. ఈ పెసరపప్పు హల్వా శరీరానికి మంచి చలవని ఇస్తుంది, రుచి కూడా మస్తు ఉంటుంది. ఈ చేసుడు కూడా మస్తు అలగా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిరి, షేర్ చేయిరి, కామెంట్ చేయిరి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ పెసరపప్పు హల్వా తయారు చేయడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న కప్పెడు పెసరపప్పు వేసుకుంటున్నా. వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఈ పెసరపప్పులో ఉన్న పచ్చిదనం పోయేదాకా కొంచెం వేపుకుంటున్నా. బాగా వేపుకున్న అవసరం లేదు. ఇక పెసరపప్పును కొంచెం వేపుకున్నాక ఇప్పుడు ఈ పప్పును ఒక కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ పెసరపప్పును మంచి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పెసరపప్పును శుభ్రంగా కడుక్కున్నాక దీంట్లో ఉన్న నీళ్లను పారవోసుకోవాలి. పారవోసుకున్నాక ఇప్పుడు ఈ పప్పుల మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోటి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక 4 కప్పుల నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మంట తక్కువన పెట్టుకొని తక్కువ మంట మీద ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఈ పెసరపప్పును ఉడికించుకోవాలి. ఇక 3 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మీద మూత తీసుకొని ఈ పెసరపప్పును ఒక పప్పు కవ్వంతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా ఒక పేస్ట్లాగా రుబ్బుకోవాలి. లేదంటే మీరు మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కూడా మంచి మెత్తగా పేస్ట్లాగా రుబ్బుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఎట్లా వీలైతే అట్లా ఈ పెసరపప్పును రుబ్బుకోర్రి. ఇక పెసరపప్పును రుబ్బుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కొంచెం వేడైనాక 1 చెంచాడు గోధుమ పిండి వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఈ గోధుమ పిండి అనేది మంచి పేస్ట్లాగా అయ్యేటట్టు ఊకే కలుపుకుంటే వేడి చేసుకోవాలి. ఇక గోధుమ పిండి పేస్ట్లాగా తయారైంది కదా. ఇక ఇప్పుడు దీంట్లో మనం రుబ్బుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును ఈ కడాయిలో పోసుకోవాలి. పోసుకొని తక్కువ మంట మీదనే ఈ పెసరపప్పును కొంచెం చిక్కగా అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇక పెసరపప్పు కొంచెం చిక్కగా అయింది కదా. ఇక ఇప్పుడు దీంట్లో మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోటి 1 కప్పున్నర చక్కెర వేసుకోవాలి. వేసుకొని ఈ చక్కెర కూడా పెసరపప్పులో కరిగిపోయేదాకా తక్కువ మంట మీదనే మంచిగా కలుపుకోవాలి. చూస్తున్న వీడియోలో మనకు చక్కెర కూడా పెసరపప్పులో కరిగిపోయింది. ఇక ఇప్పుడు దీంట్లో 1/2 చెంచాడు యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ను వేసుకోర్రి. నేను అది ఇక్కడ 2 కలర్ వేసుకుంటున్నా. ఇక ఫుడ్ కలరు వేసుకుంటే వేసుకొని లేకుండా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ కలర్ కూడా పెసరపప్పులో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక ఫుడ్ కలర్ను కూడా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 చెంచాడు నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. అట్లనే కొన్ని కర్బూజ గింజలు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. స్టవ్ మంట తక్కువనే పెట్టుకోవాలి. తక్కువ మంట మీదనే ఇవన్నీ మంచిగా కలిసిపోయి ఈ పెసరపప్పు హల్వా అనేది కొంచెం చిక్కబడి కడాయి అంటకపోనంత వరకు కలుపుకుంటా వేడి చేసుకోవాలి. చూస్తున్న వీడియోలో మనకు పెసరపప్పు హల్వా అనేది కడాయి అంటకపోకుండా మంచిగా చిక్కగా ఒక రబ్బర్ ముద్దలాగా ఎట్లయిందో అట్లా కావాలి. అట్లా అయినాక స్టవ్ బంద్ చేసుకొని దించి పక్కకు పెట్టుకోవాలి. గింతే మనకు మంచి రుచికరమైన పెసరపప్పు హల్వా తయారైపోయినట్టే. చూసిరు కదా ఎంత అల్కగా అయిందో, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడుర్రి.